కోట్ల రూపాయలు జమ చేసినాం. మిగతా డబ్బులు కూడా సాధ్యమైనంత తొందరగా అమలు చేస్తాం. ఈ సందర్భంగా జిల్లాలోని రైతు సోదరులందరికీ నా విజ్ఞప్తి, భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనే రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా కూడా లేదు. పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక ఎకరానికి 12 మెట్రిక్ టన్నులు మాత్రమే సీలింగు పెట్టి అంతవరకు మాత్రమే కొంటారు, మిగతాదంతా కూడా మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో రైతు పండించిన ప్రతి గింజను కొనే ఒకే ఒక్క మానవీయ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమేనే విషయాన్ని గమనించి పెరిగిన ధాన్యం ఉత్పత్తిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని వేగంగా ఈ వ్యవసాయ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాన్ని కూడా గమనించాలని, మాకు సహకరించాలని చెప్పి కూడా అందరినీ కూడా వినమ్రంగా కోరుతా ఉన్నాను. శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళిత జాతి ఉద్ధరణ కోసం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు, దళిత బంధు రూపంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం దళితుల పాలిటి భాగ్యరేఖగా మారింది. జిల్లాలో దళిత బంధు పథకంలో భాగంగా వెటర్నరీ రంగంలో 63, పరిశ్రమల రంగంలో 54, ఇతర రంగాల్లో 89, మొత్తం 206 యూనిట్ల గ్రౌండింగ్ చేసే పనులు దాదాపుగా పూర్తయినాయి. జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలోని అధికార యంత్రాంగం ప్రతి లబ్ధిదారుడితో ప్రత్యేకంగా సమావేశమై ఫ్లోర్ మిల్లు, మొబైల్ రైస్ మిల్లు, దాల్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పెట్రోల్ బంక్లు, ఫిష్ కల్చర్లు, కాంక్రీట్ మిల్లర్లు, సిమెంట్ బ్రిక్స్, రైస్ మిల్స్, రైస్ డిపోలు, మెడికల్ షాపులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ షోరూంలు, సూపర్ మార్కెట్ల వంటి పౌల్ట్రీ ఫామ్ల వంటి లాభదాయక యూనిట్లు స్థాపించేలాగా దళిత బంధు లబ్ధిదారులకు మార్గనిర్దేశనం చేయడం జరిగింది. దశల వారీగా జిల్లాలోని పేద దళిత కుటుంబాలకు దళిత బంధు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం సంతృప్త స్థాయిలో అందజేయనున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మండలాల పరిధిలోని 60 గ్రామాలకు సంబంధించిన 1,614 మంది గిరిజన రైతులకు 2,858 ఎకరాలను తొందరలోనే పోడు భూముల పట్టాలను ఈ దశాబ్ది ఉత్సవాల భాగంలోనే అందజేయనున్నామని చెప్పి కూడా మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. స్వయం ఉపాధి పథకాల కింద బ్యాంకుల ద్వారా సబ్సిడీ రూపంలో ఇప్పటి వరకు 146 మంది లబ్ధిదారులకు 1,13 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించిన మసీదులు, షాదీఖానాలు, చర్చిలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం గ్రాంటీ నేడ్ పథకం కింద 98 పనులకు గాను 5,61 కోట్ల రూపాయలను మంజూరు చేసుకున్నాం. అల్పసంఖ్యాక వర్గాల మహిళలకు 500 కుట్టు మిషన్లను కూడా పంపిణీ చేసుకున్నాం. విద్యతోనే భవితకు పునాది, భావితరాలకు పురోగతి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాలో ఐటీఐ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుతున్నది. మన రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దశల వారీగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. మన జిల్లాలో మొత్తం 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో మన ఊరు మనబడి మన